హలో అండి ఈరోజు ఈ లీఫ్ని ఎలా స్టిచ్ చేయాలో తెలుసుకుందాము అయితే ముందుగా లీఫ్ని స్టిచ్ చేసే ముందు ఇది ఎలా డ్రా చేసుకోవాలో తెలుసుకోండి లీఫ్ని నీట్గా డ్రా చేసుకోవాలండి ఒక కొమ్మ ఎత్తు దిగుడు వచ్చినా కూడా మనం స్టిచ్ చేసేటప్పుడు అది పర్ఫెక్ట్గా రాదు చూడండి ఇక్కడ నేను చూపిస్తున్నాను ఈ రెండు లీఫ్లు కూడా రాంగ్ అన్నమాట బెండ్ బెండ్గా వేశాను కదా పైన వేసిన లీఫ్ అనేది పర్ఫెక్ట్గా వేసాను సో అలా వేసుకుంటేనే మీకు స్టిచ్చింగ్ అనేది నీట్గా వస్తుంది ఇక్కడ నేను ఫినిషింగ్ ఇస్తున్నాను సిల్క్ థ్రెడ్స్ రెండు తీసుకొని ఇక్కడ ఫినిషింగ్ ఇచ్చేసేయండి ఫినిషింగ్ ఇచ్చేస్తే మీకు లోడ్ చేయడానికి చాలా ఈజీగా ఉంటుంది ఎక్కడైతే ఫినిషింగ్ ఇచ్చామో దాని లోపల ఒక స్టిచ్చు బయట ఒక స్టిచ్చు లోపల ఒక స్టిచ్ వేస్తారు దాని బయట అంటే స్టిచ్చింగ్ మనం ఫినిషింగ్ వేసాం కదా దాని బయట ఒక స్టిచ్ అలా వేయండి అలా వేస్తే లీఫ్ అనేది బోల్డ్గా కనిపిస్తుంది అన్నమాట ఫినిషింగ్ కూడా చాలా నీట్గా ఉంటుంది అలాగే ఇది ఆరి నీడిలతోనే కాదు నార్మల్ నీడిలతో కూడా వేయచ్చు ఒకవేళ మీకు కావాలి అనుకుంటే ఒక కమెంట్ చేయండి నేను నార్మల్ నీడిలతో కూడా ఇది ఎలా వేయాలో చూపిస్తాను అది కూడా బోల్డ్గానే సో ఎప్పుడు కూడా ఇది రెండు సైడ్లు ఒక ఎటే టైంలో వేయకూడదు ఒక వైపు ఫినిష్ అయిపోయాక రెండో సైడు వేసుకోవాలన్నమాట అలా వేస్తేనే మీకు ఈ లీఫ్ అనేది స్టిచ్ చేయడానికి ఈజీగా ఉంటుంది లేదు అంటే గజిబిజిగా అయిపోతుంది అన్నమాట ఈ లీఫ్ కొంచెం కేర్ఫుల్గానే స్టిచ్ చేయాలి ఇది కొంచెం కేర్ఫుల్గా స్టిచ్ చేశారంటే మీరు ఒకటి రెండు ప్రాక్టీస్ చేస్తే మీకు చాలా ఈజీగా వచ్చేస్తుంది కాకపోతే మీరు డ్రా చేసేటప్పుడు మాత్రం ఫినిషింగ్ నీట్గా ఉండాలి అదే అండి ఇక్కడ నేను ఫినిషింగ్ ఇచ్చాక లోడ్ చేశాను లాంగ్ అండ్ షార్ట్ స్టిచ్ యూస్ చేసి ఇప్పుడు జరీ థ్రెడ్తో ఎలా అయితే మనం వేసామో అదే షేప్లోని ఫినిషింగ్ ఇస్తున్నాను చూడండి ఎలా వేసామో అలానే ఫినిషింగ్ ఇచ్చేసేయాలి ఇదే జరీని కూడా ఇదే పద్ధతిలోనే మనం స్టిచ్ చేయాలండి జరీని ట్యూబ్ బీడ్స్ని బీడ్స్ని ఇలానే స్టిచ్ చేయాలి అప్పుడే మీకు కరెక్ట్గా వస్తుంది సో ఎవరికైనా నార్మల్ నీళ్ళుతో కావాలంటే కామెంట్ చేయండి లైక్ చేయండి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ